अनंतपुरम जिला सिंगनमल मंडल केंद्रंलोनी कस्तूरबा गांधी बालिका विद्यालय वसती गृहंलो फुड पॉइजन कारणंगा विद्यार्थुलु अस्वस्थतकु गुरैन संघटनपै अधिकारुलु चर्यलु प्रारंभिंचारु। కస్తూరిబాలో పనిచేస్తున్నటువంటి మొత్తం నలుగురిపై వేటు వేస్తున్నట్లు సమగ్ర శిక్ష ఉమ్మడి అనంతపురం జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కే తిలక్ విద్యాస తెలిపారు। విషయం తెలిసిన వెంటనే తాము వేగంగా స్పందించామని అదే సమయంలో దీనికి గల కారణాలను కూడా తెలుసుకున్నట్లు తెలిపారు। అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్కు పాలు తోడు వేయకుండా మర్చటి రోజు అదే పాలను మజ్జిగ రూపంలో ఇచ్చినందుకు ఇలా జరిగిందని ఆయన వివరించారు। దీనిపై వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని విచారించిన అనంతరం వాస్తవాలను తెలుసుకుని అసిస్టెంట్ కుక్కును విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు। స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మితో పాటు సిఆర్టి నంబర్ అలాగే వంట నిర్వాహకురాలను కూడా సస్పెండ్ చేసినట్లు చెప్పారు। భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు। డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం మాకు రిపోర్ట్ చేయబడినటువంటి సంఘటన గురించి మాట్లాడుతున్నాను। సింగనమల కేజీబీవిలో డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం పూట కొంతమంది విద్యార్థినులకు దాదాపు కడుపు నొప్పి అలాగే ఇరిటేషన్ గ్యాస్ట్రిక్ బౌల్ ఇరిటేషన్ అనే లక్షణాలు రిపోర్ట్ చేయడం వల్ల అలా రిపోర్ట్ చేసినటువంటి విద్యార్థినులందరినీ కూడా స్కూల్కి సమీపంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి అడ్మిట్ చేయించాము। అక్కడ ప్రాథమిక చికిత్స చేశాము। అక్కడ చికిత్స చేసిన అనంతరం డాక్టర్ల రిఫరెన్స్ మేరకు పిల్లలు భయపడుతున్నందువల్ల తల్లిదండ్రుల కోరిక మేరకు 22 మందిని మేము జీజీహెచ్ అనంతపురంకి 108 అంబులెన్స్ ద్వారా తరలించాము। వారందరూ కూడా అదే రోజు అర్ధరాత్రి కల్లా వారి యొక్క ఆరోగ్యం కుదుటపడింది। ఎర్లీ మార్నింగ్ అంటే 3వ తేదీ మార్నింగ్ పొద్దున పూట జీజీహెచ్ అనంతపురం నుంచి డిశ్చార్జ్ చేయడం చేశాము। అలాగే మిగిలినటువంటి వారు సింగనమల సిహెచ్సి నుంచి 3వ తేదీ మార్నింగ్ 8 గంటల లోపల వారిని కూడా డిశ్చార్జ్ చేశాం। ఇకపోతే ఈ సంఘటన గురించి మేము ఇక్కడ ఏపీ సమగ్ర శిక్ష అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసులో సింగనమల కేజీబీవి స్టాఫ్ని ఇన్ పర్సన్ ఎంక్వైరీ చేశాము। సో దీనిలో తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ కుక్ మనకి రాత్రిపూట పాలు తోడేయకుండా వాటిని అలాగే పొద్దున వరకు అలాగే వదిలేసి మధ్యాహ్నం వరకు కూడా అలాగే వదిలేసి వాటిని మధ్యాహ్నం మజ్జిగ రూపంలో నీళ్లు కలిపి మజ్జిగ రూపంలో పిల్లలకి విద్యార్థులకి సరఫరా చేయడం వల్ల పంపిణీ చేయడం వల్ల అది తీసుకున్నటువంటి వినియోగించినటువంటి విద్యార్థినులు మనకి కాస్త అనారోగ్యం పాలయ్యారు। ఇది జరిగినటువంటి విషయము। ఈ సంఘటనలో ప్రాథమిక విచారణ అనంతరము మనం అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ జే శ్రీలక్ష్మి అలాగే హెడ్ కుక్ చంద్రకళ డ్యూటీ సిఆర్టీ ఫుడ్ కమిటీలో ఫుడ్ని టేస్ట్ చేసి ఇది బాగలేదు అని చెప్పింది। అయినప్పటికీ ఆ సమాచారాన్ని మాకు ఎస్కలేట్ చేయలేదు। ఈ కారణం చేత డ్యూటీ సిఆర్టీ ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబర్ అయినటువంటి సో దిల్రుబా అనే సిఆర్టీని అలాగే అసిస్టెంట్ కుక్ నాగమునమ్మను కలెక్టర్ గారి ఆదేశాలతో విధుల నుంచి తప్పించాము। భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా మేము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటాము। అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ తోటి అలాగే ఇతర కేజీబీలో ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ స్టాఫ్ మెంబర్స్ మధ్యన సమన్వయము ఉండేటట్లు చూస్తూ అవగాహన లోపము ఇంకా ఇతరత్ర ఇష్యూస్ లేకుండా మేము చర్యలు తీసుకుంటాము। దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్। థ్యాంక్ యూ।